టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా అందుకున్న నిలిచిన చిత్రాల్లో ఇదొకటి. ఇందులో అల్లు అర్జున్ నటనకు తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. మునుపెన్నడూ కనిపించని విధంగా పుష్పలో ఊర మాస్ గా కనిపించి తెగ ఆకట్టుకున్నాడు. ఇక ఈ క్రేజీ మూవీలో ఐటమ్ సాంగ్ అంటే పూనకాలే, ఇక రత్త రంబోలాని. తాజాగా పుష్ప 2 ద రోల్ సినిమాలోని ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించింది. శ్రీలల్లి పాత్రలో అద్భుతంగా నటించి మరోసారి తన సత్తా చాటింది. అల్లు అర్జున్ ప్రేయసిగా జనాల్ని ఆకట్టుకుంది, అదిరిపోయే స్టెప్పులతో విరగదీసింది, అందం అభినయంతో నెటిజన్లను ఆకట్టుకుంది. అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా హంగామా చేశారు. ఇక పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్స్ వదిలారు. గంగమ్మ జాతర గెటప్ లో అల్లు అర్జున్ నిమ్మకాయ దండలు మెడలో వేసుకుని చీర కట్టుకున్న గెటప్ తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఫ్యాన్స్ సంబరాలకైతే లిమిట్స్ లేకుండా పోయాయి. కానీ పుష్ప 2 భాగం వాయిదాలతో షూటింగ్ నడుస్తోంది. 4 రోజుల షూటింగ్ అయితే మరో 2 నెలలు ఏదో ఒక కారణం చేత పోస్ట్ పోన్ అవుతుంది. ఫ్యాన్స్ ఏమో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ తాజా మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో కాదు, పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి ప్రత్యేక చర్చ సాగుతోంది. పుష్ప పార్ట్ 1 లో స్టార్ హీరోయిన్ సమంతతో హాట్ స్టెప్స్ వేయించి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించారు సుకుమార్. ఈ సాంగ్ కు క్రేజీ రెస్పాన్స్ రావడంతో పుష్ప 2 లో కూడా సుకుమార్ అంతకు మించి అనేలా ఒక మాస్ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే చాలా మంది స్టార్ అండ్ హాట్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి, కానీ ఇప్పటికే ఐటమ్ బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి, కానీ ఆ బ్యూటీ కాకుండా ఓ బాలీవుడ్ బ్యూటీ పుష్పలో మెరవనుందట. మరి ఈ వార్తలు ఎంత వరకు వాస్తవమో తెలియదు, కానీ ఈ న్యూస్ యువత విని చెవిన పడగానే ఎగిరి గంతులేస్తున్నారు. గతంలో బాలీవుడ్ నటి దిశా పటానిని తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. తర్వాత యానిమల్ లో బోల్డ్ గా కనిపించి యూత్ మనసును కొల్లగొట్టిన తృప్తి దిమ్రీని అనుకున్నారు. అనంతరం రీసెంట్ గా తెరకెక్కిన దేవరా చిత్రంతో అద్భుతంగా నటించిన జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ లో మెరవనుందని నెట్టింటే గట్టి టాక్ వినిపించింది. ప్రస్తుతం వీరందరినీ మించి ఓ హీరోయిన్ దింపబోతున్నారట దర్శక నిర్మాతలు. మరి బ్యూటీ ఎవరో కాదు, శ్రద్ధా కపూర్. ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ లో స్టెప్ లేసేందుకు ఈ బోల్డ్ బ్యూటీ అయితేనే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నారట. ఇది కనుక నిజమైతే థియేటర్ లో పద్దలవాల్సిందేనని ఫ్యాన్స్ కామెంట్ వర్షం కురిపిస్తున్నారు. పుష్ప పార్ట్ 2 డిసెంబర్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.